చదువుకునే అవకాశం గురించి మాట్లాడాలి. బాగా చదువుకోవాలని నాకు ఉంది, కానీ నాన్నతో చెప్పకుండా ఎలా వెళ్ళడం? నువ్వు వాడితో ఈ విషయం చెబితే వాడు వెంటనే వెళ్ళి పెళ్ళంతో మంతనాలు చేస్తాడు. అది ఏదో ఒక మంత్రం వీడి చెవులో ఊది నీ ఆలోచనకు అడ్డు చెప్పేలాగా చేస్తుంది. ఈసారి అలా జరిగే అవకాశం లేదు నానమ్మా. ఎలాగో ఈ పెళ్ళి ఆగిపోయింది కదా, ఇంక నేను చదువుకోవడానికి ఏ ఆటంకమూ ఉండదు. నాన్న డబ్బు కట్టే అవసరం లేదు కదా, బ్యాంక్ లోన్ మీదే కదా నేను చదువుకోవాలనుకుంటుంది. అందుకే నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదే. నీ ఆలోచన సరి అయింది కాదు అనిపిస్తోంది. ఇంత జరిగాక కూడా నువ్వు మీ నాన్న నమ్మితే గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టే అవుతుంది. జనం నిన్ను పిచ్చిదాని కింద జమ కడతారే. ఎవరి గురించో నాకెందుకు నానమ్మా, మా నాన్న మీద నాకున్న గౌరవం ఎప్పుడూ మారదు. ఆయన మాట మీరి నేనే పని చేయలేను. నేను అమ్మలాగానే చేశాను చేస్తాను అనే ఆలోచన ఆయనకి రానివ్వడం నాకిష్టం లేదు. అందుకే ఏది చేసినా నాన్నకి చెప్పే చేద్దామనుకుంటున్నాను. చూడు నానమ్మా, నేను బ్యాంక్ వాళ్ళని కలిసినా నన్నొక్కదాన్ని నమ్మి వాళ్ళు లోన్ ఇవ్వరు, నాన్న సంతకం చేయాలంటారు. అప్పుడైనా నాన్నకి విషయం చెప్పాలి కదా, ముందే చెప్తే మాట దక్కుతుంది నానమ్మా. నీ మాట నీదే గాని నా మాట అర్థం చేసుకోవా నువ్వు. కాదు ఇలాగే చేస్తాను అంటే నేనేం చేస్తానే, చెప్పవే. వెళ్ళి మీ నాన్నకి చెప్పు, ఖచ్చితంగా వాడు ఒప్పుకోడు. అప్పుడు గాని తెలుసు రాదు నీకు, చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అంటారు. కానీ వే ఎలా చేస్తావో అలాగే చేయి. ఎందుకమ్మా అలా ఉన్నావు? జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ఇలా టెన్షన్ పడి ఏం చేయగలవు చెప్పు. ఆయన సుబ్రహ్మణ్య వన్నయ్య అభిన్ తీసుకొచ్చేస్తానన్నాడు కదా, ఇంకా ఎందుకు దిగులు? నువ్వు నోరు ముయ్యవే, వాడో పెద్ద మొరగాడు, విడిపించుకు తెస్తాడు. వాడి మీద నీకంత నమ్మకం, వాడికి నువ్వు వత్తాసు. ఎవడో పోలీసోడు కూతుర్ని వీడు ఎవడికో ఇచ్చి పెళ్లి చేశాడట, వీడికి అవసరమా? వాడేమో పోలీసోడు మనిషి, ఊరుకుంటాడా? తప్పు చేసింది అభి కాదన్నా వాడిని చాచి కొట్టి స్టేషన్కి తీసుకెళ్లాడు. ఈ విషయం మీ వదినికి తెలిస్తే ఊరుకుంటుందా? భద్రకాళిలా మారి ఊరు వాడా రంకేసి నాన్న రభస చేస్తుంది. దాని సంగతి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటే? అమ్మా, వదినికి ఈ విషయం తెలిసేలోపే సుబ్రహ్మణ్యం అన్నయ్య పెద్ద నేను తీసుకొచ్చేస్తాడు కదా. తీసుకురాగానే సరిపోతుందా? అవి ఈ సంగతి సుధకి చెప్పకపోడు. చెప్తే ఇదేమన్నా చిన్న విషయమా విని ఊరుకోవడానికి? అసలు నీ గురించి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? పెళ్ళీడు చెల్లుంది, దాన్ని పెళ్లి చేయాలన్న జ్ఞానం లేదు, కానీ ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు యదవా. సుధా, ఈ విషయాన్ని పెద్ద చేయకు, ఇక్కడితో వదిలే. నాకేం కాలేదమ్మా. అయినా అవటానికి ఇంకేముందట, గౌరవంగా మన పని మనం చేసుకుంటూ మన బ్రతుకు మనం బతుకుతున్న వాళ్ళం. ఓ బజార్ ఆవిడని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినట్టు ఆయనని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కరెక్ట్ టైంకి నేను వెళ్ళుండకపోతే ఈ పాటి కోర్టులో హాజరు పరిచి జైల్లో పెట్టుండేవాళ్ళు. అయినా ఈ ఇల్లు కంటే ఆ జైలే బెటర్. ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను, వెళ్తూ వెళ్తూ పాపను కూడా నాతో తీసుకెళ్తాను. సుధా, 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 ఎక్కడికమ్మో వెళ్తున్నావు? ఎక్కడికో అక్కడికి వెళ్ళి చేస్తా. ఇంతవరకు పోలీస్ స్టేషన్ అంటే ఎరగని మేము మీ కొడుకు పుణ్యవాణి స్టేషన్కి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. ఆ పోలీసులు వచ్చేసరికి ఈ నొక్కలే ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. నేను కూడా ఉండుంటే నన్ను కూడా తీసుకెళ్లేవారు. ఈ ఇంటి కోడలుగా వచ్చినందుకు నాకు తగిన శాస్త జరిగింది. చూడండి, మీరు నాతో పాటు వస్తారా నన్నే వెళ్ళమంటారా? సుధా, ఆవేశపడకమ్మా, నా మాట విను. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. అవును, చిన్న పొరపాటే. మీ అబ్బాయి చేశాడు కాబట్టి అది మీకు చిన్న పొరపాటుగానే కనిపిస్తుంది. సంబంధం లేని ఎవరికో పెళ్లి చేయడం చిన్న విషయమా? రేపు సుబ్రహ్మణ్యం ఎవరో ఊరు పేరు లేదని పెళ్లి చేసుకొచ్చి మీ ముందు నిలబెడితే మీరు ఊరుకుంటారా? చూడండి, పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సక్రమంగా పెంచి మంచి తల్లి అనిపించుకోవాలి. అంతేగాని అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా పెంచకూడదు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారే, అదే తలరాత కాదు,
మీ కొడుకు రాసిన రాత. వదినా, అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుకో. అన్నయ్య ఎవరికి ఇబ్బంది కలిగించే మనిషి కాదు, అందరికి మంచి చేసేవాడు. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు ఈ పని చేసుండేవాడే కాదు. అనమ్మా, అను, లోకల్లో ఎవరికి అన్నయ్య లేనట్టు, వాళ్ళెవరికీ చేతగాని పని మీ అన్నయ్య ఒక్కడే చేసినట్టు బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావే. ఆయన చేసే వెధవ పనులు వాటి ఇంట్లో గొప్పగా చెప్పుకునేది మీరొక్కరే. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అభిని తీసుకొచ్చేసాను కదా, అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇలా అభిని బయటికి పంపించేశాను. నేను మాట్లాడిన పద్ధతికి పోలీస్ స్టేషన్ మొత్తం షాక్ అయిందమ్మా. అయినా మీరు ఎందుకు వచ్చారు అది నా పోలీస్ స్టేషన్కి? విషయం అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది కదా, అయినా అభిని నేను అలా వదిలేస్తాను అనుకున్నారా? కాకపోతే ఒక 5 నిమిషాలు అటు ఇటు అంతే. చాలే ఆపు, నువ్వు చేసే పోకిరి పనులకి మేం బలి కావాలా? అసలు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? చూడు, నువ్వు ఇలాంటి పరువు తక్కువ పనులు చేయాలనుకుంటే ఇలాంటి ఫ్యామిలీలో ఉండకూడదు. నీ చిల్లర పనుల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. వదినా, ఇప్పటిదాకా సేమ్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి 4 పెళ్లిళ్ళు చేశా. అటు డిపార్ట్మెంట్లోను ఇటు పబ్లిక్లోనూ అందరూ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళిలోనే ఆ అమ్మాయి సీఐ కూతురు అనే విషయాన్ని దాచిపెట్టింది. అదే పొరపాటు అయింది వదినా, అందుకే ఇలా జరిగింది. వింటున్నారా, వింటున్నారా, ఏదో ఘనకార్యం చేసినట్టు ఎలా మాట్లాడుతున్నాడు? ఏరా, ఇంత జరిగా కూడా ఏంట్రా అంత తేలిగ్గా మాట్లాడతావు, నువ్వు అసలు మారవా? నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఊరుకో వదినా, ఇక నుంచి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదని మాటిస్తున్నాను. ముందు మీరు లోపలికి వెళ్ళండి. నీకు నా మీద కోపం ఉంటుంది, అది కామన్. అందుకని నీ ఆవేశాన్ని అమ్మ మీద చూపిస్తే ఎలా? నేను క్లియర్గా తర్వాత మాట్లాడతాను, వెళ్ళండి. ఏంటి అవి అలా చూస్తావు? వదిన లోపలికి తీసుకెళ్ళు. సుధా, పద లోపలికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. వెళ్ళండి వదినా, ప్లీజ్. రమ్మంటున్నాను కదా. వదినా, ఇంత దానికి అంత ఆవేశం అయితే ఎలా? ఇది చాలా సింపుల్ విషయం, జీవితంలో ఇంకా చాలా విషయాలు చూడాల్సినవి ఉన్నాయి. వెళ్ళండి ప్లీజ్. రా. చచ్చోలమ్మా, మ్యాటర్ చాలా సింపుల్. ఒరే ఆగరా. ఏంటమ్మా? నీకెందుకురా ఇలాంటి పనులన్నీ? మన ఇంట్లోనే మనకి చాలా సమస్యలు ఉన్నాయి, అవి చాలకరా? ఇంకా కొత్తవి కొని తెచ్చుకోవటం, ఇలా బాధ్యత లేకుండా తయారవుతాయి ఎలారా? అమ్మా, అన్నయ్యకి పెళ్లి చేస్తే గాని బాధ్యతలు తెలిసి రావు. కొట్టానంటే పళ్ళు రాలతాయి, అది కోపంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఎదురు తిరిగి సమాధానమిస్తున్నావు, నాకు దాని మాటల కోపం తెప్పించినా తమాయించుకుని ఎందుకు ఊరుకున్నాననుకున్నావు? వీడి మీద తప్పుంది కాబట్టి, లేకపోతే అంతకంత సమాధానం చెప్పేదాన్ని. ఒరే, గారాబంగా పెంచి పెద్ద చేసినందుకు మంచి పేరే మిగిల్చావురా. అయినా అది కరెక్ట్గానే అంది, నేను నిన్ను సరిగ్గా పెంచలేదురా. చెయ్యరా, చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు మారవు. ఈ కుటుంబం కలిసుంటేనే కలిసుండకపోతేనే, కానీరా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, చెయ్యి, చెయ్యరా. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. అన్నయ్య, అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, మనకేమన్నా కొత్త ఏంటి? నువ్వవేం పట్టించుకోకు. ఆ అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పద పద. ఏంటి నీ గోళ? అన్నయ్య, నేను నీతో కొత్త వదిన గురించి చెప్పాలి. నువ్వు ఒక దానివి, నీకు ఆ విషయం తప్ప మరో ధ్యాస లేదు. నేను ఈరోజు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను తెలుసా? ఏంటి నువ్వు అనేది, నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అన్నయ్య, ఇది నీ లైఫ్ మ్యాటర్. వాళ్ళ ఇంటికి వెళ్లడమే కాదు, శ్రావణి వదిన గురించి అన్ని డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. పాపం ఆమెకు తల్లి లేదు, పిన్నే ఉంది. కానీ అమ్మకన్నా ఎక్కువ ప్రేమ చూపించే నానమ్మ ఉంది. నేను ఆవిడతో కూడా మాట్లాడాను అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు ఆమె నాకు వదిన అవ్వాలి అనుకున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా ఆమె నా వదిన అనే నిర్ణయానికి వచ్చేశాను. వదిన ఫోటోలో కన్నా బయట ఎంత బాగుందో తెలుసా? నిజమా? అంతకన్నా అందమైన అమ్మాయి దొరికే ఛాన్సే లేదన్నయ్యా. అంత అందంగా ఉందా? అలా అడుగుతావేంటి? ఆల్రెడీ నువ్వు వదిన డైరెక్ట్గా చూసావు కదా, మళ్ళీ చూడనట్టు నన్ను అడుగుతావేంటి? అదా, ఏదో కార్లో పాస్ అయి వెళ్తుంటే చూసా, నీలా దగ్గరగా చూడలేదు కదా. సరే ఓ పంచి, రేపు నాతో పాటు నువ్వు వచ్చే వదిన్ని ఒక్కసారి చూడు, మిగతా విషయాలన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. రేపా? రేపు రావడం కుదరదులే, బ్యాంక్లో చాలా పనులున్నాయి. మేనేజర్ ఎన్ని ఫోన్లు చేశారో తెలుసా? నేను కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. రేపు కూడా పోకపోతే నన్ను ఉద్యోగుల నుంచి తీసినా తీసేస్తారు. ఏంటన్నయ్యా నువ్వు, ఇలా ఎన్ని రోజులని ఈ విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తావు? అమ్మ అన్నట్టు నువ్వు నిజంగా బాధ్యత లేకుండా నడుచుకుంటున్నావు. వదిన రాని, తనతో చెప్పి నిన్ను దారిలో పెట్టేస్తాను. పోరా.
నాన్నతో బ్యాంక్ లోన్ విషయం ఇప్పుడెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వు ఒక్కదానివే వెళితే నిన్ను తిక్కుముక పెట్టేసి వాడి బుట్టలో పడేట్టుగా చేస్తాడే. నేనొస్తే వాడి కుప్పిగంతులు నా దగ్గర కుదరవు. పద వద్దు నాన్నమ్మా, నువ్వొస్తే నాన్న ఆవేశపడతారు, నువ్వు ఆవేశపడతావు, సమస్య మరో విధంగా మారుతుంది. నా మాట విను, నేనే వెళ్తానులే. కోరిక అత్తి కింద తల పెడతాను అంటే నేనేం చేస్తానే? కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టడమే. వద్దంటే వినేట్టుగా లేవు. సరే వెళ్ళు. ఏంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం ఒకటి వచ్చింది నాన్న. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. బ్యాంకులు లోన్ మేళా ఏర్పాటు చేసింది, వెళ్ళి కలిస్తే పై చదువులు చదువుకోవడానికి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయం నీకెవరు చెప్పారు? దీప చెప్పింది. ఆ దరిద్రం చేపట్టే కదా నీకీ దరిద్రం పట్టింది. అల్లుడు గారు జైల్లో కూర్చుంది, ఇంకా దాని మాట వింటారంటావేమిటి? అది నా మంచి కోరే చెప్పింది నాన్న. అలాగా? నేనంత వివరంగా దాని గురించి చెప్పినంత వృధా అన్నమాట. ఇంకా అది చెప్పిందే నిజమనుకుంటున్నావు అన్నమాట. అంటే నాకంటే అదే ఎక్కువైందా నీకు? అలా అనకండి నాన్న. నేను మీ మాట మీరు వెళ్ళాలనుకునేదాన్ని కాను. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే కదా నాన్న నేను మీతో చెప్పి మీ పర్మిషన్ అడిగేది. ఆ దీప మాట ఇంట్లో వినపడకూడదు. దాని మాట విని దాని వెంట నువ్వు బయటికి వెళ్ళకూడదు, అంతే. శుభాని జరగవలసిన పెళ్లి ఆపింది. ఇదే న్యాయమని వాళ్ళ ఇంటికి అడగటానికి వెళితే అది వాళ్ళ నాన్న కలిసి నన్ను అవమానించారు. అయినా నువ్వింకా దాన్ని ఫ్రెండ్ లాగా చూస్తున్నావంటే అర్థమేంటి? అనుకున్నది అనుకున్నట్టుగా పెళ్లి జరిగింటే నీ జీవితం ఎంత బాగుండేది, ఎంత గొప్పింటికి వెళ్ళి ఉండేదానివి. ఈరోజు నువ్వు ఎవడో బ్యాంక్ వాడి దగ్గరికి అప్పు కోసం వెళ్లాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎంతో మంది నీ ముందు వాళ్ళ అవసరాలకి డబ్బులు కావాలంటూ నీ ముందే చేతులు చాచి నిలబడేవాళ్ళు. అంత అదృష్టాన్ని కాలరాసింది ఎవరు? ఆ దీపే కదూ. అయినా నువ్వు మళ్ళీ ఆ దీపను కలిసి మాట్లాడుతున్నావు. ఓహో, నాకంటే ఆ దీపే నీకు ఎక్కువ అన్నమాట. మేము నీకు అవసరం లేదు, అవునా? బయట జనాలు ఏం రామూర్తి నీ కూతురు పెళ్లి ఆగిపోయింది అని వేటకారంగా మాట్లాడుతున్నారు. ఈ అవమానాలన్నిటికీ కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు రేపు అన్ని లక్షణంగా ఉంటేనే మంచి సంబంధం దొరకటం కష్టం. అలాంటిది కుదిరిన పెళ్లి పెటాకులైపోయింది. ఇంక నిన్ను ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తారా అని నేను దిగులు పడిచేస్తున్నాను. పోనీ, ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరిపించగలవా? అది చాలా కష్టం. అయినా ఎలాగోలాగా ఆ రంగనాథం కాళ్ళు పట్టుకుని కన్యాదానం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరాలి. అందుకు సరైన సమయం ఎప్పుడు దొరుకుతుందా అని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నాను. నా కోసం మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం ఇప్పుడున్న పరిస్థితుల్లో నా చదువు కోసం మీరు ఖర్చు చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. మీ మీద ఏ భారం పడకుండా నేను చదువుకోవడానికి ఓ మంచి దారి దొరికింది. ఈ అవకాశం వదులుకుంటే ఆ తర్వాత నేను చదువుకోలేను నాన్న. దయచేసి ఒప్పుకోండి, నేను వెళ్ళి లోన్ ట్రై చేసి వస్తాను, ప్లీజ్ నాన్న. చూడమ్మా, మళ్ళీ తెలివితేటలు ప్రదర్శించాలని చూడకు. అది చెప్పి ఇది చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మొదటికి రాకు. చదువు అని చచ్చుబడ్డలని ఆశలేం పెట్టుకోకు, అది జరగని పని. ఆ రంగనాథానికి నీకు పెళ్లి ఖాయమైపోయింది, ఇప్పుడు నువ్వు వాళ్ల మనిషివి. అలాంటప్పుడు మేం వాళ్ళని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోలేము. రేపు మళ్లీ నీ విషయంలో ఏదైనా సమస్య వచ్చి పడితే వాళ్ళు నిలదీసి సిగ్గు తీసేది మమ్మల్నే. బుద్ధిగా మేం చెప్పినట్టు ఆ గదిలో కూర్చోమ్మా.
చదువే నా జీవితానికి రక్షణ అని నేను అనుకుంటున్నాను. కాదనకండి, నా మీద దయ తలచి సరే అనండి నాన్న. పర్వాలేదమ్మా, నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు, స్వతంత్రంగా ఆలోచించే స్థాయికి ఎదిగావు. ఇంతవరకు నీకు బడికి గుడికి మాత్రమే వెళ్లడం తెలుసు అనుకున్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలవని ఇప్పుడు అనిపిస్తోందమ్మా. ఆ దీప నీకు ఎవరితోనో సంబంధం అంటగట్టింది, అటు అల్లుడు గారిని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ కొత్త కళంకాలు అంటగట్టుకొస్తే నేను భరించలేనమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నన్నేం అడక్కో. 20 ఏళ్ళు నిన్ను పెంచిన కన్న తండ్రి కన్నా నీకు ఆ దీపే ఎక్కువగా, కానీ అమ్మా నీ ఇష్టం. ఇక నీకు నాన్ననేవాడు ఒకడున్నాడన్న విషయం మర్చిపో. వెళ్ళమ్మా వెళ్ళు. లేదు నాన్న, నేను నా ఇష్ట ప్రకారం ఏమీ చేయను. మీరు నాకు కావాలి, మీ ప్రేమ నాకు కావాలి. మీ మాట కాదని నేనేం చేయను. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను నాన్న, నడుచుకుంటాను. అమ్మ శ్రావణి, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. వాళ్ళు అలాగే మాట్లాడతారని నాకు తెలుసు, కానీ నువ్వే పిచ్చిదానిలాగా మీ నాన్న నమ్మి నువ్వు వెళ్ళావు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మరి నువ్వే నిర్ణయించుకున్నావమ్మా. నేను వేరే నిర్ణయం తీసుకోవడానికి ఏముంది నానమ్మా, మంచో చెడో నాన్న నిర్ణయమే నా నిర్ణయం. ఎంత అమాయకురాలివే, వాణ్ణి నమ్ముతున్నావా? ఆ దగుల్బాజీ మాటకి విలువిస్తున్నావా?